ఈ మధ్య జలుబు మొదలవగానే నెబులైజర్ పెట్టమా అని అడగటం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక అలవాటుగా మారిపోయింది. అసలు నెబులైజేషన్ అంటే మీకు ఒక అవగాహన ఉందా? నెబులైజేషన్ అంటే ఏంటంటే, నమస్కారం అమ్మ, నేను డాక్టర్ సివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలిని. మేము ఏదన్నా మందు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ నెబులైజర్ మెషిన్లో మేము వేస్తే ఆ మందు అది పొగలాగా అన్నమాట, చిన్న 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 బిందువులాగా మారి ఇలా మన గాలి పీల్చుకునే రంధ్రాల్లోకి వెళ్తుంది అన్నమాట. మనకి ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళేటట్టు ఆ మెషిన్ని తయారు చేస్తారు. ఈ మందు మనకి ఎక్కడ కావాలో అలా వెళ్ళేటట్టు. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే ఈ జలుబు దగ్గుల్లో ఆయాసంలో కొన్ని ఏంటంటే, ఇక్కడ ట్రాకియా అంటారు ఈ విండ్ పైప్ని, ఇక్కడ ఉన్న విండ్ పైప్ని ట్రాకియా అంటారు. ఇక్కడ కొన్ని క్రిముల వల్ల వచ్చే క్రూప్ అనే దానికి ఇక్కడ మనం ఈ నెబులైజర్ ద్వారా ఒక మందు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఆ మందు ఒక రకం మందు. తర్వాత ఇంకా కింద మనకి ఆయాసం, ఆయాసం లాగా వస్తే వీజింగ్ అంటాం, అంటే గాలి వదిలేప్పుడు గాలి పీల్చుకునే రంధ్రాలు మూసుకుపోయి అని అలా పిల్లికోతలు వస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు నెబులైజర్ ద్వారా మనం ఇచ్చే మందు ఆ కింద గాలి పీల్చుకునే ద్వారాలు, ఇక్కడ కాదు ఇంకా కింద మనకి బ్రాంచ్ లాగా విడిపోతుంది అన్నమాట. ఇక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న రోడ్డులాగా అనుకోండి విడుతుంది, అక్కడ ఈ మందు చేరేటట్టు మనం నెబులైజర్ వాడాలి. దానికి మళ్ళీ వేరే మందు. తర్వాత ఈ మధ్య ముఖ్యంగా మనకి ఈ సీజన్లో రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ అని ఇంకొన్ని రకాల వైరస్ల వల్ల ఏమవుద్ది, బ్రాంకియోలైటిస్ అని వస్తుంది, ముఖ్యంగా కొంచెం చిన్న వయసు పిల్లల్లో. ఆ బ్రాంకియోలైటిస్ అనే దానికి ఏంటి, మళ్ళీ ఇంకో రకం మందు 3% సెలైన్ అంటాం, అలాంటిది వాడాలి. ఆ గాలి పీల్చుకునే రంధ్రాల్లో ఉన్న ఉమ్ము వీటిని కొంచెం క్లియర్ చేయటానికి. సో ఇలా అవసరం బట్టి, జబ్బు బట్టి, దేనివల్ల మనకి సమస్య వస్తుంది, ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి మన వైద్యం ఉంటుంది. నెబులైజర్ ద్వారా మనం ఇచ్చే వైద్యం. ఈ జలుబుకి మీరు నెబులైజర్ ఇవ్వటం వల్ల లాభం ఏం లేదు, ఎందుకంటే ఈ నెబులైజరు నీటి బిందువులు ఎలాగ తయారు చేస్తారా మెషిను, ఇక్కడ కానీ ఇంకా కింద కానీ సెటిల్ అయ్యే తయారు చేస్తారు. కాబట్టి అనవసరంగా మీరు ఊరికే జలుబుకి నెబులైజర్లు వాడొద్దు. ఏదైనా కానీ అనవసరంగా వాడొద్దు మందులు. అవసరమైన కరెక్ట్గా కరెక్ట్ మందు, డాక్టర్ చెప్పినట్టు ఎన్నిసార్లు వాడాలో అన్నిసార్లు అన్ని రోజులు అవసరం బట్టి వాడటమే మనందరికీ ఎప్పుడైనా శ్రేయస్కరం. మీరే అనేసుకుని, మీరే మందులు ఇచ్చేసుకుని దానివల్ల నష్టం చేయకూడదు. ఇప్పుడు ఈ లివోలిన్ అని ఎవరు పడితే వాళ్ళు డువోలిన్ అని కొనేసి నెబులైజర్ ఇస్తున్నారు. వీటి వల్ల గుండె వేగంగా కొట్టుకోవచ్చు, చాలా వేగంగా. అనవసరంగా వాడి పిల్లలు రిస్క్లో పెట్టడం ఎందుకు? వీటి వల్ల పొటాషియం అనే లవణం తగ్గొచ్చు మన శరీరంలో, దానివల్ల మళ్ళీ కొన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి మేము చెప్పేప్పుడు ఏంటంటే, ఇదిగో మీరు ఇలా వాడండి, ఇలా ఉంటే వాడొద్దు, ఈ సమస్యలు తలెత్తవచ్చు, ఈ తలెత్తకుండా ఇలా చూసుకోండి, ఇవన్నీ చెప్తాము. సో దాన్ని బట్టి మీరు వాడాలి తప్ప గబగబా ప్రతి జలుబు దగ్గుకి నెబులైజర్ అనేది వాడకూడదు. ఈవెన్ ఆస్త్మా జబ్బుకు కూడా మీరు నెబులైజర్ ఇవి వాడాల్సి వచ్చినప్పుడు ముందే డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ ప్లాన్ తెలుసుకుని దాన్ని బట్టి ఎప్పుడన్నా తర్వాత ఆస్త్మా అటాక్ వచ్చినప్పుడు కరెక్ట్గా వాడాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. ధన్యవాదములు.